मंदिर मूडव वार्षिकोत्सव को उज्जीव सुवार्त सभलु प्रारंभించుకొనడానికి దేవుడు కృప చూపించాడు. మరి మనకందరికీ ఆత్మీయ తండ్రి లాంటి వారు మరి దైవ శ్రావకులు జాన్ విశ్రేయ గారు మన మధ్యకి రావటం మనకి ఎంతో సంతోషకరం. ముందుగానే వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవాలని ఆశ ఆకాంక్షతో ముందుగానే వచ్చి ఉంటున్నారు. నేనే కొంత ఆలస్యం వచ్చాను. దేవుని స్తోత్రాలు. ఏది ఏమైనప్పటికీ కూడా వారిలో ఉంటున్న అచ్చక్క సమాధానం ఉంటుంది కాబట్టి నేను ఒక అల్లరి పాట పాడతాను. హైదరాబాద్లో బెంజమిన్ కుమారపల్లి గారు ఒక సందర్భంలో ఒక పెద్ద సభలు ఏర్పాటు చేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక తుఫాను వర్షం వచ్చి ఆ గుడారాలన్నీ కూడా అలా గొప్పగా కూలిపోయాయి. ప్రజలకు తినటానికి ఆహారం లేదు. ఎందుకంటే కట్టెలు తడిసిపోయాయి, గుడారాలు తడిసిపోయాయి, అన్నీ కూడా ఆ వర్షం ద్వారా నానిపోయేశారు. వచ్చిన సభలో ఉన్న ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు, సరైన వస్తువులు లేక. ఆ సందర్భంలో మన ఆత్మీయ తండ్రి లాంటి వారు ఏసన్న గారిని ఆహ్వానించారు. సొమ్మసిల్లిపోయిన, కృంగిపోయిన, ఆకలితో అలమటిస్తున్న సేవకులందరిలో కూడా ఒక ఉత్తేజాన్ని కలిగించే పాటను పాడారు. అదే నా యేసు రాజనే పాట. అప్పుడు క్యాసెట్ కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసన్న గారు ఎక్కడ మెసేజ్ ముగించిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు వ్యాధిగ్రస్తులకు ఈ పాట ఎప్పుడూ వేస్తూ ఉంటారు. కాబట్టి మనమందరం కూడా కలిసి ఆ పాటను పాడుకొని ప్రభువుని మహిమపరచడం ये